హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ పేరు వచ్చేసి మష్రూమ్ బ్లాక్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ అండి. దీనికోసం అయితే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఆవ నూనె వేసాను. ఆవ నూనె వేయడం వల్ల స్పైసీనెస్ ఈ రెసిపీకి చాలా బాగా వస్తుందండి, దాంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాప్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి లైట్గా వేయించుకోవాలండి. అలాగే పొడవు పొడవుగా కట్ చేసిన క్యారెట్, బీన్స్ వేసి లైట్గా సాటే చేసుకోండి. దాంట్లో పచ్చిదనం ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొడవు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి అలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం మా వీడియోస్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాంట్లోనే 1 స్పూన్ వచ్చి చిల్లీ సాస్, టమాటో సాస్, షేజ్వాన్ సాస్, సోయా సాస్ వేసి అలా లైట్గా సాటే చేసుకోవాలండి. సాటే చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ వచ్చి బ్లాక్ పెప్పర్ వేయాలండి. ఈ మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కారం కారంగా మిరియాల ఘాటు బాగా తెలుస్తుందండి. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలుగా ఉంటే మాత్రం మిరియాల పొడి కొద్దిగా తగ్గించుకోండి. జలుబు చేసిన వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సాల్ట్ వేసి లైట్గా వేయించుకోవాలి. 200 గ్రామ్స్ 2 ప్యాకెట్స్ అయితే మష్రూమ్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అలాగా కలుపుకొని 1 నిమిషం అలా మూత పెట్టి తీసేయాలండి. తర్వాత ఇలా వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ ఇంకా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి టాస్ చేయాలి. తర్వాత మనకి రైస్ ఎంత కావాలో అంత రైస్ అయితే వేసుకోవాలండి. నేనైతే 5 మెంబర్స్ వరకు ఇలా రైస్ అయితే చేశాను. ఎందుకంటే మా ఇంటి ఎదురుకుండా మా అపార్ట్మెంట్లో ఒక చిన్న బాబు ఉంటాడండి. ప్రీవియస్ వీడియోలో ఆ బాబు వీడియోస్ కూడా పెట్టాను నేను, చూడండి ఒకసారి. తనకి స్పైసీ ఫుడ్స్ అన్నా ఇలాంటి ఫుడ్స్ అన్నా చాలా ఇష్టం అండి. అలాగే నేను ఇడ్లీ చేసిన, దోశ చేసిన అది కూడా చాలా ఇష్టంగా తింటాడు. అందుకనే తన గురించి అయితే గుర్తు పెట్టుకుని మరీ వండిస్తూ ఉంటానండి. అలాగే మళ్ళీ దాంట్లో 2 స్పూన్లు మిరియాల పొడి వేసి ఉప్పు టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకొని 1 నిమిషం అలా పెద్ద హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఫ్రెండ్స్. మా పెద్ద పాపకి, చిన్న పాపకి నేను మష్రూమ్స్ చిన్న పాపకి అయితే వేరు వేరు మరీ వేస్తానండి. తనకంటే చాలా ఇష్టం పన్నీర్ అన్న మష్రూమ్ అన్న వేరి మొత్తం నాకే వెయ్యి అని అంటూ ఉంటుందండి. ఇంకా షార్ట్ బ్రేక్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో నంచుకోవడానికి జంతికలు ఏమైనా కావాలంటే వద్దమ్మా, స్పైసీనెస్ చాలా టేస్టీగా ఉంది. అలాగే కావాలి అని తీసుకుని వెళ్ళారండి. అలాగే మా పెద్ద పాప ఫ్రెండ్స్ కూడా తీసుకుని వెళ్ళిందండి, చాలా టేస్టీగా ఉందని చెప్పారంట. ఫ్రెండ్స్, ఇలాంటి హెల్దీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం అయితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.